సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే మరి ముఖ్యంగా దీన్ని నిర్వహణకు చేతనిచ్చే వాళ్ళు కావాలి. అదేవిధంగా ఇది విజయవంతం అవడానికి ఆదరించేటువంటి వాళ్ళు కూడా అవసరం ఉంది. ఇప్పుడు చేతన ఇవ్వడం కోసం ఎంతో మంది ముందుకొచ్చి ఈ కార్యక్రమం కోసం చేతన ఇవ్వడం జరిగింది. మరి అందరూ దీన్ని 2 రోజుల పాటు తప్పకుండా ఆదరిస్తే ఈ అనుకున్నటువంటి మన ఈ ఉద్దేశం నెరవేరుతుంది. అదేవిధంగా నాటికలు కూడా మరి కళాకారులు ఉన్నతమైన రీతిలో మరి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు దగ్గరగా ప్రజల్లో ఆలోచన దిగించే విధంగా వాటిని తయారు చేస్తున్నారు. కాబట్టి 2 రోజుల కార్యక్రమాన్ని మీరు బాగా ఆదరించి మళ్ళా ఈ ప్రాంతంలో ఈ నాటక రంగానికి పురోభివృద్ధి తీసుకురావడం కోసం మీ తోడ్పాటు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నా తెల్లూరుపేట కళా పరిషత్కి ముఖ్య సలహాదారులు మా మిత్రులు మల్లా శివనాథ్ గారు. సుదీర్ఘ విరామం అనంతరం చిలకలూరుపేట పట్టణ ప్రేక్షకులకు విలువలతో కూడిన వినోదాత్మకమైన ఉత్తేజపూరితమైన చైతన్యదాయకమైనటువంటి ప్రదర్శనలను చూపించడం ద్వారా కళా చైతన్యాన్ని వారిలో రగిలించడం కోసం చిరు ప్రారంభంగా ఈ సంవత్సరం ప్రారంభించినటువంటి సిఆర్ చిలకలూరిపేట కళా పరిషత్ 2 రోజుల కార్యక్రమంలో తొలి రోజు కార్యక్రమ సభకు అధ్యక్షత వహించిన మిత్రులు చెరుకూరు కాంతయ్య గారు, ఈనాటి ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, సినీ నటులు, నిర్మాత అశోక్ కుమార్ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, కార్యనిర్వాహకులకు, కార్యకర్తలకు, ప్రేక్షక మహాశయులకు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసి మనల్నందరినీ ఆనందపరచడం కోసం అనేక శ్రమదమాలకు వచ్చి మన ముందుకొచ్చినటువంటి వివిధ సమాజాలకు చెందినటువంటి కళాకారులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. మీకు తెలుసు, ఒకప్పుడు చిలకలూరుపేట అంటే దాదాపు 10-15 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం ఇక్కడ నాటిక పోటీలు నిర్వహించబడుతూ చిలకలూరుపేట ప్రేక్షకులకు కనువిందు చేస్తూ సాంఘిక నాటక రంగంలో గొప్పగా పేరొందినటువంటి చిలకలూరుపేట పట్టణం గత 15 సంవత్సరాలుగా సరైనటువంటి ప్రదర్శనలు లేక ఉన్నటువంటి సమయంలో మిత్రులందరూ కలిసి ఈ పరిషత్తును ప్రారంభించాలనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మన ముందుకు రావడం జరిగింది. మొదటి సంవత్సరం కాబట్టి ట్రయల్గా అంటే ఈ సంవత్సరం కొద్ది మొత్తంతో, కొద్ది రెమ్యునరేషన్తో, కొద్ది ప్రైజులతో ఎంపిక చేసుకున్నటువంటి కొన్ని సమాజాల వారితో మాత్రమే ఈ పరిషత్తు నిర్వహించాలని ముందుగా నిర్ణయించిన కారణంగా ఈ సంవత్సరం 2 రోజులే జరపబడుతుంది. కానీ భవిష్యత్తులో సిఆర్ క్లబ్ వారి సౌజన్యంతో చిలకలూరుపేట పట్టణంలోని, చిలకలూరుపేట ప్రాంతంలోని వివిధ పారిశ్రామిక వ్యాపారవేత్తల, కళాభిమానుల, కళా హృదయుల సహాయ సహకారాలతో చిలకలూరుపేట ప్రాంతంలోని కళారంజితమైనటువంటి హృదయాలున్నటువంటి ప్రేక్షక మహాశైలతో భవిష్యత్తులో ఈ పరిషత్ అద్వితీయంగా వెలుగొందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నంది నాటక పోటీలు, అలాగే ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా ఎద్ర హరిబాబు గారు నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్తుకు ధీటుగా ఈ చిలకలూరుపేట కళా పరిషత్తును కూడా అద్వితీయంగా రాష్ట్రంలో పేరెన్నికగనే విధంగా నిర్వహింపజేయడం కోసం మిత్రులందరూ కలిసి రావాల్సిందిగా, దాతలందరూ కలిసి రావాల్సిందిగా ఈ సభావేదిక ముందు నుంచి వారందరినీ వేడుకుంటూ చిలకలూరుపేట పట్టణాన్ని కళా నిలయంగా తీర్చిదిద్ది
కళలకు త్వర వైభవాన్ని సంతరింపజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, మనం అందరం కలిసి ఈ చిలకలూరిపేట కళా పరిషత్తుని భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రథమ శ్రేణిలో నిలిపే విధంగా తగిన విధంగా కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందుకు సహకరించాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మీరు ఆశించిన విధంగానే మన కళా పరిషత్తు తరఫున మంచి మంచి ప్రోగ్రామ్స్ గొప్పగా జరపడానికి మేము కృషి చేస్తాం. మీ సహకారంతో, మీ ఆశీర్వాదంతో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సినిమా నటులు మరియు నిర్మాత అయిన శ్రీ అశోక్ కుమార్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కళాభిమానులకు, కళా రసజ్ఞులకు, చిలకలూరిపేట వాస్తవ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు చిలకలూరిపేట ఇటువంటి కళలను ప్రోత్సహించడంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది. అలాగే ప్రప్రథమంగా ప్రతి నాటకానికి డబ్బు ఇవ్వడం కూడా ఇక్కడి నుంచే జరిగింది. ఈ మధ్యకాలంలో సినిమా, టీవీ, మిగతా మీడియాల వల్ల కానీ, ప్రజలకు దీని యందు కొంచెం ఆసక్తి తగ్గటం వల్ల కానీ, ప్రజలందరూ బిజీగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో పనుల్లో ఉండటం వల్ల దీని యందు ఆసక్తి తగ్గటం జరిగింది. కానీ ఏమైనా సరే ఒక 15 సంవత్సరాల తర్వాత కొంతమంది మనసులో ఈ ఆలోచన కలిగి చిలకలూరిపేట కళా పరిషత్ ద్వారా ఏదైతే పూర్వం ఉన్న వైభవాన్ని తీసుకురావాలని ఒక కంకణం వాళ్ళ మనసులో మెదిలి దానికి నాందిగా ఈ సంవత్సరం ఈ కళని ప్రారంభించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే కళ అనేది పూర్వ రోజుల్లో రాజులు, జమీందారులు వాళ్ళు పోషించేవాళ్ళు. మనకి మీడియాలో ఎక్కువ ఉండేది కాదు ఎంటర్టైన్మెంట్. ప్రజలందరూ పనులు చేసుకొని సాయంకాలం సేద తీరేదానికి ఇటువంటి నాటకాలు ఇవన్నీ చూసి వాళ్ళలో వాళ్ళ ఆలోచనల్ని ఎలా వెళ్ళాలి అనే దానికి ఒక వేదికగా తీసుకొని అందరూ వాళ్ళు కూడా వచ్చి ప్రదర్శనకు వచ్చి వాళ్ళ కరతాళ ధ్వనుల ద్వారా కానీ వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటాం కానీ దాని ఎందుకు ఆసక్తి చూపించేవాళ్ళు. ఇప్పుడు రాజులు లేరు, జమీందారు లేరు, కానీ ఆ ప్రదేశంలో వ్యాపారులు వచ్చారు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, అందరూ వచ్చారు. కానీ వ్యాపారం చేయడానికి డబ్బు తెలివితేటంటే చేయొచ్చు, కానీ డబ్బుతో కళను కొనలేము. నా దృష్టిలో కళాకారుడు అనేవాడు దైవ దూతల్లాగా, అంటే దేవుని యొక్క ప్రతిరూపాలే వాళ్ళు. ఎందుకంటే డబ్బిచ్చి ఏ వ్యాపారం అయినా చేయొచ్చు, కళాకారులు అవ్వలేవు. అది పుట్టుకతో వస్తుంది. ఆలోచన, వాళ్ళ ధ్యాస, ధ్యానం అంతా దాని మీద పెట్టుకొని వాళ్ళ యొక్క కళ, వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని అన్నిటినీ బయటికి చూపించి ప్రదర్శించి ప్రజల మన్ననాన్ని పొందుకోవడం అనేది చాలా కష్టం. అటువంటి దాన్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇందాక ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఒక నాటకం ద్వారా మన మనసులో జస్ట్ మన హృదయాన్ని తట్టేయాలి. పైనుంచి ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చాడు దేనికి? ఇక్కడ ఉండే ఆప్యాయతలకి, అనురాగానికి, మమతలు చూడటానికి. అది లేదు. ఎందుకంటే మనం అందరం డబ్బు సంపాదనలో పడిపోయి డబ్బే సంపాదన వెళ్ళిపోతున్నాం. మనకు ఒకప్పుడు ఉండే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఆప్యాయతలు అన్ని తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మనకు అంత టైం లేదు. డబ్బు సంపాదన సంపాదించి పిల్లలు చదివించాలి, అంతే వెళ్తున్నాం తప్పితే యాంత్రికంగా స్పందించే హృదయం తగ్గిపోతుంది. టీవీలో చూసుకోవటం ఆ కాసేపు ఎంటర్టైన్మెంట్ లేదు. అంటే నా మనసు మాట్లాడి విప్పి మాట్లాడుకునేదానికి నాకు ఇంకెవ్వరు లేరు. ఆ టీవీలో క్యారెక్టర్స్ చూసి ఆనందించుకుంటా నాలో నేను పోవచ్చా, నా భావోద్వేగాలు నేను ఎవరితో చెప్పలేను. కానీ ఇవాళ ఇంత గ్రేట్ గా ప్రదర్శన చేసినప్పుడు ఇక్కడికి వస్తే
ప్రతి ఒక్క మనసు చాలా మంది స్పందించారు, అనుకోకుండా వచ్చి చాలా గొప్పగా యాక్ట్ చేశారని డబ్బు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ఆ యొక్క అంతర్లీనంగా ఉన్న దాన్ని తట్టి లేపింది, ఆలోచనని రేకెత్తించింది. డెఫినెట్ గా ఈ చేయటం వల్ల మనం దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటామో, ఎంత పుణ్యం వస్తుందో ఇలాంటి ప్రదర్శనకు వచ్చి చూడటం వల్ల కూడా మన దైవ కార్యక్రమం చేసిందిగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన సాంప్రదాయం సంస్కృతి దాన్ని మర్చిపోయాం. అటువంటి వీటిని మనం కనుక ప్రోత్సహిస్తే డెఫినెట్ గా మళ్ళీ మన సమాజం బాగుంటుంది, మనం బాగుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఉన్న, ఎందుకంటే డబ్బుతో ఉంది. అంతకుముందు నా బాగా తెలుసు, చిన్నప్పుడు నేను ఉండేటప్పుడు పెళ్లిళ్ళు జరిగితే చాలా ఆనందంగా ఉండేది. ఎక్కడి నుంచో చుట్టాలు వచ్చేవాళ్ళు, 10 రోజులు మొత్తం ఆనందంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇవాళ అంతా డబ్బు భయం. డబ్బు ఇవ్వగానే సాయంత్రం రాత్రి రోజు 12 వస్తుంది, బాణివాళ వాళ్ళు వస్తారు, ఎంతమంది వస్తారు వాళ్ళు వస్తారు, మనం అందరికి ఇన్విటేషన్ ఇస్తాం. వాళ్ళు మనం పిలిచారని వాళ్ళు వచ్చి ఒక షేకండ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతా యాంత్రికం. ఆడ భోజనాలు ఆడ క్యూలో ఉంటాయి, ఏదో తినేవాడు తింటాడు, ఓ షేకండ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. అదే పాత రోజుల్లో మన కుటుంబం 10 మంది అందరూ వచ్చి నిలబడి వడ్డం చేసి, నా ఇంట్లో ఫంక్షన్ అయ్యి ప్రతి ఒక్కరూ ఏం చేసి ఏం బాగున్నావు అని మాట్లాడి ఒక ఆప్యాయంగా ఒకరికొకరు హృదయాలు పంచుకునే ఇది ఉండదు. అది పోగొట్టుకున్నాం. అంటే ఓన్లీ డబ్బు ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఆనందం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ఇందాక చూశాను బయట నుంచి, ఈ కళా పరిషత్తు పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది, ఈ సిఆర్ క్లబ్ ఆల్సో, మధ్యలక్ష్మి గారు అన్నారు, ఇంకెవరెవరో ఉన్నారు. ఇంత బ్రహ్మాండమైన స్థలం ఉంది, ఎన్నో కోట్లు సంపాదిస్తాం మనం, ట్యాక్సులు కడతాం, కానీ మన పిల్లలకి ఆస్తులు ఇస్తాం, తప్పులేదు. కానీ నలుగురికి ఉపయోగపడేది ఇది, ఇలాంటి కళల్ని పోషించాలి. ఆ కళలకి మనం ఒక కొంతమంది వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు, కొంతమంది వాళ్ళ డబ్బుని స్పెండ్ చేస్తారు. సో నా దృష్టిలో టైంని స్పెండ్ చేసే వాళ్ళే గ్రేట్. డబ్బులు ఇచ్చేవాళ్ళకన్నా కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంతో మంది ఇస్తారు, కానీ ఒక ఆనందంతో అభిమానంతో దీన్ని బ్రహ్మాండంగా చేయాలి, మంచి పేరు తీసుకురావాలి అనే ఒక ఉత్సాహంతో తీసుకొచ్చే కష్టపడిచే పనిచేసే వాళ్ళే గ్రేట్. కాబట్టి డెఫినెట్ గా మీరు దృష్టిలో పెట్టుకొని ఇవాళ 2 రోజులు చేశారు, కానీ మీడియాకి చాలా మందికి తెలియదు. జనరల్ గా ఇలాంటి నాటకాలు జరుగుతుంటే ఫ్యామిలీస్తో వస్తే వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. అది తెలియాలంటే నిర్వాహకులకు కూడా చెప్తున్నాను, లోకల్ టీవీ ద్వారా ఇలా ఉంది, ఈ కళా పరిషత్ ఇది ఉంది, రండి. మీరు ఒక ఫ్యామిలీ, మన ఇంట్లో ఒక వేడుక, చిలకలూరుపేట గ్రామంలో జరుగుతున్న ఒక వేడుక అని చెప్పి ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి ఈ టైం స్పెండ్ చేసి మానసికంగా ఆనందం పొందండి. అలాగనే మన హృదయాల్లో అంతర్లీనంగా ఉన్న మన అభిమానాన్ని, అనుబంధాన్ని, అనురాగాన్ని పెంపొందించుకోండి. ఈ అసోసియేషన్ చేసినప్పుడు కూడా సైడ్ స్పేస్ ఉంది, మంచి వండర్ఫుల్ విందు పెట్టండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏది పెట్టినా అందరూ వచ్చినప్పుడు ఒక పండుగ వాతావరణం లాగా చేస్తే ఎక్కువ మంది వస్తారు, ఈ కళలకి ప్రోత్సాహం వస్తుంది. ప్రదర్శించే నటులు కూడా చాలా మంది చూసి ఆ తప్పట్లు కొడుతుంటే వాళ్ళ ఆనందంతో ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేద్దాం, నేను ఇక్కడ అవార్డు తీసుకున్నా, ఈ ఊరు ప్రజలు మెప్పొందుదాం అనే ఒక భావన కలుగుద్ది. కాబట్టి దాన్ని మీరు అందరూ ప్రోత్సహించాలని. వీళ్ళు స్టార్ట్ చేసింది అద్భుతంగా, నాకు గ్యారంటీగా నమ్మకం ఉంది. డెఫినెట్ గా రాబోయే కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లో, అంటే రోజులంటే ప్రతి సంవత్సరం ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు, రాబోయే కొద్ది కాలంలోనే చిలకరూరు పాట నెంబర్1గా ఈ కళలకు సంబంధించి నాటకాల్లో ఉంటుందని చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారికి, అందరికీ ఇంతసేపు నా మాటలు విన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు. మీరు చేసిన సూచనలు తప్పకుండా మేము పాటిస్తాము. దీన్ని నెంబర్1 కళా పరిషత్గా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని మీకు ఆజ్ఞాపిస్తున్నాం. మీకు చాలా థ్యాంక్స్ అండి. అనే ఈ సభలో పాల్గొన్నటువంటి ప్రముఖులకు జ్ఞాపికలు బహుకరిస్తారు. ముందుగా శ్రీ కొల్ల అశోక్ కుమార్ గారికి పరిషత్ అధ్యక్షులు కాంతయ్య గారు బహుకరిస్తున్నారు. తర్వాత రంగస్థల నటులు, టీవీ సినీ నటులు శ్రీ మల్లా శివనారాయణ గారికి, మాతూరు సాంస్కృతిక మాతూరు సేవా సంస్థ ఎఫర్ట్ జేవి మోహన్ రావు గారికి,
ఈ సభా కార్యక్రమానికి వచ్చి మంచి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి సినీ నటులు నిర్మాత పల్లె అశోక్ కుమార్ గారికి, మల్లా శివనారాయణ గారికి, జేవి మోహన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వెంటనే నాటిక ఆత్మగీతం